మీ అందరి సమక్షంలో దేశానికి ఆదర్శంగా ఉండే నిర్ణయం ఇందిరమ్మ ఇండ్లు 450,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతికే కార్యక్రమం ఇవాళ మీ కళ్ళ ముందు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇది గొప్ప కార్యక్రమం, పేదవాళ్లకు న్యాయం జరిగే కార్యక్రమం. దీనికి సహకరించిన మంత్రులందరికీ మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మద్దతు పలకండి. ఇల్లు వస్తే ఇంటామనే సంతోషంగా ఉంటుంది. ఇంటాయన అక్కడక్కడ తిరిగి వస్తాడు, సాయంత్రం బెల్ట్ షాప్ కాడికి పోయి వస్తాడు. ఏమక్క అంతేనా? నగదు ఆడబిడ్డ దగ్గర ఉంటే పిల్లల చదువులకు వాడుతుంది, పాలకో పెరుగుకో ఇంటి మంచి పనికి వాడుతుంది. ఇంటాయన చేతులు ఉంటే సాయంత్రం పోయి చక్క బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. ఇక ఇల్లుగా కూడ పెట్టేది లేదు, ఇల్లు కట్టేది లేదు, అవునా? అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు మా అక్కలు సంతోషంగా ఉండాలి అని అంటే మేము ఆర్థిక మంత్రి గారిని అడగంగానే 22,500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆడబిడ్డలను ఆదుకుందాం, అండగా నిలబడతామని ఇవాళ ఈ ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం వేలాది మంది ఆడబిడ్డల సమక్షంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. మా మీడియా మిత్రులు ఏమంటలేరా, మీ దాంట్లో పేదోళ్ళు లేరానే, మీకు వద్దా ఇందిరమ్మ ఇల్లు, మీకు ఆరోగ్య భద్రత కార్డు ఇస్తా అన్నాడు ఇయ్యలే, ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు ఇయ్యలే కేసీఆర్. మరి చాలామంది నా తెలిసి ఇక్కడోళ్ళే పేదోళ్ళే ఇక్కడ ఉన్నారు, అవునా? మీకు కూడా ఇస్తాను నాయన, జర గట్టిగా సపోర్ట్లు కొట్టుకురి మా అక్కలతో పాటు. పోయినోళ్ళలాగా వాళ్ళ పార్టీ కనులు కప్పుకున్నాం అనుకో, లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులకు కోట్లాది కోటీశ్వరులకు ఇల్లు ఇయ్యం, పేదోళ్ళకే ఇస్తాం. నిజమైన అర్హులైన వాళ్ళకే, లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మీరు ఒకటే ఆలోచన చేయండి, ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. హడావిడిగా ప్రారంభించి అటక మీద పెట్టే ఆలోచన మా ప్రభుత్వం చేయదు. ఏది ఇచ్చినా ఆనాడు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇల్లు అడిగిన ప్రతి పేదవాడికి అక్కడక్కడ ఒకరొకరు రెండు తీసుకున్నా కూడా ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం కదా, మీరు ఆలోచన చేయండి. అందుకే ఇవాళ నేను ఒక్క మాట సూటిగా కేసీఆర్కు సవాలు విసురుతున్నా. నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా, ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓట్లేపించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లేపించుకుంటాం, ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా. ఇక ఈయనట్లుంటే ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన. ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు, తీయ తీయగా మాటలు చెప్తాడు. ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, 2022 వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు 100% ఇండ్లు కట్టిస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు. నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని, ఆయన డాక్టర్ లక్ష్మణ్ను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా, ఈటల రాజేందర్ని అడుగుతున్నా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏడ ఇల్లు కట్టించినో చూపిస్తురాండి. మీరు ఏడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం, ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి. మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదా 2022 వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మాట వాస్తవం కాదా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్ని ఇల్లు ఇచ్చిందో ఇవాళ సమాధానం చెప్పాలి ఓట్లు అడగనికి వస్తే. అదేవిధంగా బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్నారు, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తాం 2022 వరకు అని అన్నాడు. ఇవాళ పెట్టుబడి దక్కక లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ రైతులు దీక్ష చేస్తుంటే, కనీసం మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే తుపాకీ తూటాలు పేల్చి ఇవాళ అక్కడ ఢిల్లీలో రైతులను బలి తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని నేను ఈరోజు ఆ ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేస్తున్నా. అదేవిధంగా స్విస్ బ్యాంకులో నల్లధనము లక్షలాది కోట్ల రూపాయలు ఉంది, అవన్నీ తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో
15 లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు. నరేంద్ర మోడీ మా పేదోళ్ళకు కాదు, ఈ మీడియా మిత్రులకన్నా ఎవరికన్నా ఖాతాలో 1 రూపాయి నన్ను వేసినాడే. మరి ప్రతి పేదవాడి ఖాతాల 15 లక్షలు వేస్తా అన్నాడు. 15 పైసలు కూడా వేయలే, అనా పైస కూడా వేయలేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకు. ఇదే కాదు, 2014 ఎన్నికల సందర్భంగా చెప్పిండు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది మోడీ గారు ప్రధానమంత్రి అయి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ దేశంలో ఇచ్చుంటే 60-70 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చుండేటివి. మరి ఈరోజు మన మొత్తం నిరుద్యోగ సమస్యనే తీరిపోతుండే. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాటలే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఈ అమలు చేసిన పరిస్థితులు లేవు. అందుకే ఇది అధికారిక కార్యక్రమం, వాళ్ళు చెప్పినే నేను గుర్తు చేయదలుచుకున్నా. మిగతాది బహిరంగ సభ ఉన్నది, ఆ బహిరంగ సభలో అడుగుతాం, వీళ్ళిద్దరిని కడుగుతాం, బండకేసి ఉతుకుతామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మా ప్రభుత్వానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే మీకు 3 మంత్రులు వచ్చినాయి. నిన్నగాక మొన్న రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఇచ్చినాం, మా బలరాం నాయక్ గారికి ఆల్రెడీ మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ ప్రకటించినాం. ఇవాళ ఖమ్మానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం. మళ్ళొక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి మంత్రులను అభినందించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. మిత్రులారా, ధన్యవాదాలు.